టీ తెలుగుదేశం పార్టీ నిజంగా తెలుగు ప్రజల కోసం పుట్టింది అప్పుడు ఎన్టీఆర్ గారి స్పీచే ఇప్పటికే వింటా ఉంటే యూట్యూబ్ వీడియోల్లో చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఆ స్థితి అప్పుడు ఆ ప్రాబల్యం ఆ ప్రభావం ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుందా అప్పుడు తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు నలభై ఏళ్ళు అయిందా నలభై ఏళ్ళ తర్వాత ఇప్పటికే మనం అప్పుడున్న పార్టీని ఇప్పుడు చూడగలుగుతున్నామా పార్టీలో అప్పటికీ ఇప్పటికీ అసలు పరిస్థితులు కంప్లీట్ డిఫరెంట్ యాక్చువల్గా అప్పట్లో ఏంటంటే ప్రత్యామ్నాయం ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలోనే ఒక లీడర్కి ఇంకొక లీడర్ ప్రత్యామ్నాయం మరి చెన్నారెడ్డిని దెబ్బగొడ్డానికి నేదురుమల్లి నేదురుమీని దెబ్బగొడ్డానికి కోట్ల మధ్యలో కాశీకృష్ణారెడ్డి అధిష్టానం దగ్గర ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్లే నాయకులు అందరికీ పలుకుబడి ఉంటుంది అధిష్టానంలో ఉన్నటువంటి హెడ్డు ఇద్దరు సంజయ్ గాంధీ ఆరు ఇందిరా గాంధీ ఆరు రాజీవ్ గాంధీ వీళ్ళతో ఎవరు పని చేయించుకోగలరో వాళ్లే రాజీవ్ వరకు రాజీవ్ తర్వాత అనుకోండి రాజీవ్ టైంకి తెలుగుదేశం వచ్చేసింది అంతకు ముందంతా వాళ్ళతో ఇందిరాగాంధీతోనో లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిపోకముందు అంటే కాంగ్రెస్ అయ్యి కాంగ్రెస్ ఇది కింద విడిపోయింది కదా ఒరిజినల్ కాంగ్రెస్ అది ఆ విడిపోకముందు అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరు లాల్ బహదూర్ శాస్త్రితో కాంట్రాక్టా నెహ్రూతో కాంట్రాక్టా లేకపోతే ఇందిరాగాంధీతో పట్టి చాలా ఈ టైప్లో ఉండేది పార్టీ దగ్గర వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉండేది అసలు ప్రజలు అనేటువంటి వాడు ఆడే వచ్చేటస్తాలే మంది పార్టీ తరఫున టికెట్ తెచ్చుకుంటే చాలు మనం ఆటోమేటిక్ గెలుస్తామనే ఫీలింగ్ ఉంది ప్రత్యామ్నాయం కూడా ఎవరు కమ్యూనిస్టులు లేదా జనసంఘు వీళ్ళ బలం తక్కువగా ఉండేది కమ్యూనిస్టులు ఒరిజినల్ ప్రత్యామ్నాయం అన్నాడు కమ్యూనిస్టులే క్రమంగా వాళ్ళు పుంజుకుని ఒక స్టేజ్లో ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కేరళ లేదా బెంగాల్ మొన్నటిదాకా ఉన్న బెంగాల్ లేదా మన దీని టైపు త్రిపుర టైప్లో పాజు ఇక్కడ పాగుగా వేసుకునే టైంలో దెబ్బతిన్నారు ఎన్టీఆర్ ప్రవేశంతో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఎన్టీఆర్ ప్రవేశం ప్రవేశం ఒకటి గ్లామర్ కావడం రెండోది ఇవాళ సినీ అంటే దేవుళ్ళుగా కొలిచేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఆ యూత్ సంఖ్య డిఫరెంట్ ఏది ఆకాశంలో నుంచి వరాలిస్తారని కాదు ఆనాడు ఈయనకు వచ్చేటి ఒక కృష్ణుడు అవతారం రాముడు అవతారం అంటే ఈయనే కృష్ణుడిని రాముడిని విగ్రహాల్లో చూడటం వేరు ఒరిజినల్ అన్నటువంటి ఫీలింగ్ ఉండటం దానికి తోడు ఇవాళకి మళ్ళీ మీడియా లేదా రోజుల్లో ఆ టైంకి ఆయన స్వరం అనేది బాగా ఉపయోగపడింది అంటే సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఏహ్య భావం పెరుగుతున్న టైంలో ఆ ప్లాట్ఫారానికి ఒక చెరిష్మాటిక్ లీడర్గా ఈయన ఎమర్జ్ అయ్యారు అక్కడ అది అద్భుతమైన సక్సెస్ దానికి ఏమైంది ఇక మనం ఇండివిజువల్గా ఫైట్ చేయలేము అంటే కమ్యూనిస్టులు కానీ జనత జనతా పార్టీ కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పటికి మనం ఇండివిజువల్గా కొట్టలేము కాబట్టి ఈయన్ని సపోర్ట్ చేస్తే బెటర్ ముందు కాంగ్రెస్ని గది దించితే బెటరు అన్న కోణంలో అన్ని పార్టీలు ఆ రోజున ఇంక్లూడింగ్ మేనకా గాంధీ పార్టీతో సహా ఆయనకి మద్దతు ఇచ్చినాయి దానికి ఈయన ఫేస్ ఏమో ఈంది వెనకాల మద్దతు ఏమో పోల్ మేనేజ్మెంట్ ఇదంతా చేసింది కమ్యూనిస్టులు జనతా పార్టీ వీళ్ళందరూ కూడా దాని ఇంపాక్ట్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించడం అనేటి అయితే ఆ తర్వాత చాలా మంచి పని చేశారు ఆయన చేసింది ఏంటంటే కాంగ్రెస్ చెయ్యలేని పనిని ఆయన చేసుకొచ్చారు ఇది కాంగ్రెస్ ఎంతసేపటికి రెడ్డి సామాజిక వర్గములు డామినేషన్లో ఉంటారు మిగతా సామాజిక వర్గాలన్నీ అణచివేతకు గురవుతాయి ఆ రెడ్లలోనే ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటారు ఇంకొకటి మిగతా సామాజిక వర్గాలు ఎవరు బీసీలను అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళని కులవృత్తుల వారీగా కులాలు బీసీలు అంటే వాళ్ళని ఆ విధంగానే దూరంగానే ఉంచేవాళ్ళు ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి ఆ రిజర్వ్డ్ సీట్ల దగ్గర తప్పించి వాళ్ళకి వాల్యూ ఉండేది కాదు పీసీసీలో కానీ ఏఐసిసిలో కానీ వాల్యూ ఉండేది కాదు కంటే రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఆంధ్రాలో తక్కువ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో హైదరాబాద్ లాంటి చోట్ల అట్లాంటి చోట్ల తప్పిందంటే ముస్లిం ఓటర్లు ఎక్కువ జనాభా ఉన్న చోట మాత్రమే వాళ్ళకి ప్రయారిటీ మిగతా చోట్ల ఉండేది కాదు అలాంటి సిచ్యువేషన్లో వచ్చింది దాని ఇంపాక్ట్ ఏంటంటే రావడం రావడమే అందులో డబ్బున్నోడు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు దీంట్లోకి వచ్చి తెలుగుదేశంలోకి బిగినవ్వడమే సామాన్యుల్ని తీసుకొచ్చింది లైక్ ఒక టీచర్లు డాక్టర్లు ఇట్లాంటి ప్రొఫెషనల్స్ లైన్ లోకి వచ్చారు వాళ్ళ ముందు ఇళ్ళు ఏమంటారే అనుకున్నారు అందరూ కానీ ప్రజలు ఆ కొత్తదనానికి పట్టం కట్టారు ఆర్భాటాలకి పక్కన పెట్టారు అది తెలుగుదేశంకి లైఫ్ ఇచ్చింది దానికి తోడు బీసీ సామాజిక వర్గాలకి అభ్యున్నతికి విపరీతంగా పనిచేశారు ఆ రోజున బీసీలకి రాజ్యాధికారం అనే కోణంలో అనేక చోట్ల ఈ రెడ్డి సామాజిక వర్గా బలమైనటువంటి నాయకులకు పోటీగా బీసీలు వాళ్ళు పోటీకి దిగారు సక్సెస్ అయ్యారు ఆ ఇంపాక్టే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా ఓవరాల్ జనాభా సంఖ్య చూసుకుంటే ఏమైంది అరవై శాతానికి పైగా బీసీలు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరవై అరవై ఐదు శాతం దాంతో అంతమందిలో మ్యాక్సిమం ఓ ఫార్టీ పర్సెంట్ వీళ్ళు గెయిన్ చేయగలిగారు అదే తెలుగుదేశం పార్టీకి ఊపి అయితే ఏంటంటే తర్వాత కాలక్రమంలో ఆయన సొంత నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెట్టినాయి ఏది మన సినిమాటిక్ యాజిటేషన్స్ రోడ్డు మీద అడ్డంగా పడుకుని పోవడాలు ఇట్లాంటివి ఆ ఇంపాక్టు ఆయన మళ్ళీ ఎయిటీ నైన్లో ఇప్పుడు ఎయిటీ త్రీలో ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ గద్దెదించబోయింది నాదేళ్ల భాస్కర్రావు అడ్డం పెట్టి కాబట్టి ఆ కోపంతో మళ్ళీ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు కానీ ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిదికి వచ్చేటప్పుడు పడిపోయింది